షుగర్ మరియు ఒబేసిటీతో బాధపడే వారికి ఉపయోగపడే గోధుమ అన్నం తక్కువ సమయంలో వండే విధానం చూసేద్దాం. మార్కెట్లో దొరికే ఎర్రగోధుమ రవ్వను తీసుకోవాలి. ఈ విధంగా ఒక గ్లాసు ఎర్రగోధుమ రవ్వకు 3 గ్లాసుల నీరును పోసుకోవాలి. అదే కాకుండా ఇంకా మెత్తగా ఉడకాలి అనుకున్న వారి కోసం మరికొన్ని నీళ్లను దీనిలో కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత దీనిలోకి కావలసినంత మరియు లేదా చిటికెడు ఉప్పును వేసుకోవాలి. వేసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ ఉడికిన వేడివేడి గోధుమ అన్నం 10 నిమిషాల తర్వాత మన కొరకు సిద్ధంగా ఉంటుంది. ఈ దీనిలోకి వెజ్ మరియు నాన్ వెజ్ పులుసు కర్రీను వేసుకొని ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనాన్ని మన భోజన సమయంలో చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you.